గౌరవనీయులు శ్రీమతి గీతారెడ్డి గారి తల్లిగారైన పెద్దలు ఈశ్వరి బాయి గారి శతజయంతి ఉత్సవాల కార్యక్రమానికి హాజరయ్యే అదృష్టం నాకు కలగడం అదృష్టంగా భావిస్తూ శ్రీమతి గీతారెడ్డి గారికి ఇప్పుడే వారితో నేను చెప్తా ఉంటాను. ఎవరికైనా తమ తల్లి గురించి కానీ తమ తండ్రి గురించి కానీ మాట్లాడేటప్పుడు వారు ప్రపంచానికి పెద్ద నాయకురాలు కావచ్చు కానీ సొంత తల్లి గురించి కానీ తండ్రి గురించి కానీ మాట్లాడేటప్పుడు సహజంగానే భావోద్వేగాలు తన్నుకొస్తాయి. కాబట్టి వారి మాటల్లో కూడా అదే ధ్వనించింది అని చెప్పి ఇప్పుడే వారికి నేను చెప్తా ఉంటాను. మేడం, ఐ థింక్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ జనరల్గా తల్లిదండ్రుల గురించి జనరల్గా ఒకరి వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలంటే వారి పిల్లలను చూస్తే వారి వ్యక్తిత్వం కూడా అర్థమైపోతుంది. గీతారెడ్డి గారిని నిజంగా వారు మేము రాజకీయంగా విభిన్న పక్షాల్లో ఉన్నాం, కానీ ఈరోజు కాదు. నేను శాసనసభ్యుడిగా 2009 నుంచి నేను పనిచేస్తున్నాను. ఆనాడు వారు మంత్రిగా ఉన్నారు. ఎన్ని సందర్భాల్లో కలిసినా, ఏదైనా ప్రైవేట్ కార్యక్రమానికి ఆహ్వానించినా ఎంతో సంస్కారయుతంగా ఎంతో గౌరవంగా మంత్రిని సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నాననే అహం కానీ ఏది కానీ లేకుండా నేను ఆనాడు చిన్నవాడిని, వయసులో చిన్నవాడిని, ఒక శాసనసభ్యుడిని మాత్రమే అయినప్పటికీ ఎంతో గౌరవంగా ఎంతో సంస్కారవంతంగా వారు ఎప్పుడు రిసీవ్ చేసుకున్న విధానాన్ని చూస్తేనే వారి తల్లిగారి వ్యక్తిత్వం వారు ఎంత గొప్పవారో దాన్ని బట్టి ఒక అంచనా కూడా రావద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతిపక్షంలో నేను అంటే వ్యక్తిగతంగా నేను గౌరవించే నాయకురాలలో గీతారెడ్డి గారు డెఫినెట్గా అగ్రభాగాన్ని ఉంటారు. ఎందుకంటే వారి సంస్కారానికి వారిచ్చే వయసులో పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా వారు గౌరవభావంతో ఏదైతే మెదులుతారో వారికి మళ్ళొక్కసారి నా కాంప్లిమెంట్స్ చెబుతూ గౌరవనీయులు ఈరోజు ఈశ్వరి బాయి గారి పేరిట నెలకొల్పిన అవార్డు గ్రహీత, గౌరవనీయులు భారత రాజ్యాంగ నిర్మాత దార్శనికుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ గారి మనవడు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు ప్రకాష్ అంబేద్కర్ గారు, గౌరవనీయులు మాకు అత్యంత ఆత్మీయులు పెద్దలు మల్లెపల్లి లక్ష్మయ్య గారు, టీఎస్పిఎస్సి అధ్యక్షులు గౌరవనీయులు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు, ప్రభుత్వ సలహాదారు గౌరవనీయులు పెద్దలు రమణాచారి గారు, గౌరవనీయులు యువ నాయకులు సోదరులు గువ్వల బాలరాజు గారు, వేదిక ముందు కూడా చాలామంది ప్రముఖులు ఆశీనులై ఉన్నారు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆయాచితం శ్రీధర్ గారు, కవార్తో పాటు డిక్కీ అధ్యక్షులు రవికుమార్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వారందరికీ పేరు పేరున వేదిక ముందున్న పెద్దలకి, వేదిక మీదున్న పెద్దలు కొండలరావు గారికి, అందరికీ కూడా మీడియా మిత్రులకు అందరికి కూడా హృదయపూర్వకంగా మళ్ళీ ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ, నిన్ననే మన నగరంలో ఒక అంతర్జాతీయ కార్యక్రమం చాలా దిగ్విజయంగా 3 రోజుల పాటు జరిగి ముగిసింది. గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సమిట్ పేరిట ప్రపంచంలోని చాలా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, విజయవంతమైన పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఒక దిగ్విజయంగా ఒక కార్యక్రమం మనం జరుపుకున్నాం. ఆ కార్యక్రమం యొక్క థీమ్ ఏదైతే ఉండిందో, ఆ కార్యక్రమం యొక్క నినాదం ఏదైతే ఉండిందో, విమెన్ ఫస్ట్ ప్రాస్పెరిటీ ఫర్ ఆల్, అంటే మహిళా సాధికారత, మహిళా స్వావలంబన, మహిళా శక్తిని పూర్తి స్థాయిలో వినియోగిస్తే సమాజానికి ప్రపంచానికి మేలు జరుగుతుందనే ఒక మంచి ఆలోచనతో ఈ సమిట్ జరిగింది. అయితే మనం సమిట్ ఇప్పుడు చేసుకున్నాం కానీ 100 ఏళ్ల కిందటనే మరి వనితల సత్తా చాటిన ఒక మహిళ ఈశ్వరి బాయి గారి శతజయంతి ఉత్సవాలను ఈరోజు ప్రారంభించుకోవడం నిజంగా కూడా ఒక రేర్ కోయిన్సిడెన్స్ అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ మాటలు మనం చాలాసార్లు వింటూ ఉంటాం, మహిళా సాధికారత, స్త్రీ శక్తి, చాలా తరచుగా విరివిగా వినబడే మాటలు, కానీ చాలా కొద్దిమంది మాత్రమే వాటికి సరైన నిర్వచనంగా నిలుస్తారు. ఇప్పుడే శ్రీమతి గీతారెడ్డి గారు చెప్తున్నప్పుడు నాకు నిజానికి ఇక్కడికి రాకముందు అంటే ఈశ్వరి బాయి గారి గురించి తెలుసు కానీ ఇంత లోతుగా తెలియదు. వాస్తవానికి ఈరోజు ఇక్కడికి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకి ఇక్కడికి వచ్చే క్రమంలో నిన్నటి నుంచి ఈరోజు వరకు కొంత అధ్యయనం చేయడం జరిగింది. అసలు ఈశ్వరి బాయి గారి చరిత్ర ఏందనేది తెలుసుకునే ప్రయత్నం కొంత చేశాను, కానీ ఇప్పుడు గీతారెడ్డి గారు చెప్తుంటే నిజంగా కూడా ఆమె ఎంత మహోన్నతమైన నాయకురాలో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కేవలం 2 ఏళ్ల వయసులో గీతారెడ్డి గారు ఉన్నప్పుడు భర్తను కోల్పోయిన, అప్పటి నుంచి ఒక దళిత మహిళ, ఇది ఎప్పుడు ఈరోజు కాదు, దాదాపు మరి దశాబ్దాల కిందటి పరిస్థితి. ఆనాడు అప్పుడున్న
రాజకీయ సామాజిక స్థితిగతులు, దళితుల పట్ల ఉన్న వివక్ష, మహిళల పట్ల అంతర్లీనంగా బహిర్గతంగా ఉండే వివక్ష, ఇవన్నీ కలగలిపిన ఒక సమాజం భారత సమాజం. మరి అట్లాంటి సమాజంలో నిజంగా కూడా రాజకీయాల్లో ఎదిగి రావడం, అంటే రాజకీయాల్లో ఈ రోజు కూడా మహిళలు బయటకు వచ్చి రావడం, ఎదిగి రావడం, వారంతటి వారుగా నాయకురాలుగా ఎదిగి రావడం చాలా కష్టమైన పని. మరి అట్లాంటిది దశాబ్దాల కిందటనే మరి ముందుకు వచ్చి అన్ని రకాల ప్రతికూలతలు ఉన్నా అన్నింటినీ ఎదుర్కొని ముందుకు పోయిన నాయకురాలు ఒక ధీరవనిత, సంఘసేవిక. ఇప్పుడే మల్లెపల్లి లక్ష్మయ్య గారు చెప్పినట్టు సమగ్రమైన అవగాహనతో, చదివింది మెట్రికే అయినప్పటికీ అన్ని విషయాల పట్ల సమగ్రమైన అవగాహనతో సాధికారంగా ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ప్రభుత్వాన్నైనా లెక్కలతో గడగడలాడించి ప్రజల పక్షాన పోరాటం చేసిన నాయకురాలు శ్రీమతి ఈశ్వరి బాయి గారు అని చెప్పి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలకు నిజంగా కూడా ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఎందుకంటే ఒకవైపు కుటుంబాన్ని నిజంగా రాజకీయాల్లో ఉన్న మహిళలకు నేను చెప్పేది, రాజకీయాల్లో రాణించాలన్నప్పుడు శ్రమ చేయాల్సి ఉంటుంది, ప్రజల్లో తిరగాల్సి ఉంటుంది, ఏ పార్టీలో అయితే మనం పనిచేస్తామో ఆ పార్టీ నాయకత్వంతో సన్నిహితంగా మెదలాల్సి ఉంటుంది, ఇంకోవైపు కుటుంబాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది, పిల్లల్ని పెంచాల్సి ఉంటుంది. ఇన్ని రకాల మల్టీ టాస్కింగ్లు చేస్తూ రాణించడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ ఆనాడే తన వ్యక్తిత్వాన్ని చాటుకుంటూ ఈరోజు వారి కుమార్తెను కూడా వారు తీర్చిదిద్దిన తీరు, వారు కూడా ఒక డాక్టర్ వృత్తిపరంగా, గీతారెడ్డి గారు స్వయంగా తాను కూడా ఆనాడు ఒక స్కూల్ నడుపుతూ అద్భుతంగా పిల్లలకి విద్యాదానాన్ని చేసి మరి 1944 ఆనాడే అంబేద్కర్ గారి ఉపన్యాసం విన్న తర్వాత ప్రభావితమై వారి అడుగుజాడల్లో అంబేద్కర్జానికి మరి పూర్తి స్థాయిలో 91 వరకు తాను మరణించే వరకు అన్ని రకాలుగా పీడిత వర్గాలకు అండగా నిలబడ్డది ఈశ్వరి బాయి గారు అని చెప్పి మళ్ళొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అదే రకంగా ఐ హ్యావ్ టు సే సంథింగ్ టు ప్రకాష్ అంబేద్కర్ జీ. సర్, వీవ్ అ నంబర్ ఆఫ్ టైమ్స్ డ్యూరింగ్ ద మూమెంట్, తెలంగాణ మూమెంట్ జబ్ హమారీ చల్ రహీ థీ, యహాన్ పే చాలూ థీ, బహుత్ బార్ హమ్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కి యాద్ కర్తే థే, క్యూంకి ఉన్నోనే ఎక్ బాత్ కహా, తెలుగు మే బోల్నా చాతా హూం, బోధించు, సమీకరించు, పోరాడు, ఫైట్, టీచ్, యునైట్ అండ్ ఫైట్. ఉన్నోనే జో స్లోగన్ దియా, తెలంగాణ ఉద్యమం, తెలంగాణకి జో తెహరీక్ థీ, తెలంగాణకి జో అజిటేషన్ థీ సర్, పూరా వయీ లైన్ పే జో ఉన్నోనే కహా, సారే లోగోకు సెన్సిటైజ్ కర్తే హువే, తెలంగాణకి జరూరీ క్యా హే, తెలంగాణ రాజ్ బన్నే కి జో ఆవశ్యకతా హే ఉస్కో సమ్జాతే హువే, లోగోకు జోడ్తే హువే, వివిధ భిన్న దళోకు జోడ్తే హువే, హమారే ఆజ్ కే చీఫ్ మినిస్టర్ సాహబ్, పూరే సారే పార్టీస్ ఆర్ సారే జిత్నే భీ తెలంగాణ మే డిఫరెంట్ ఏజెన్సీస్ ఆర్ డిఫరెంట్ సొసైటీస్ హే, ఇన్ సబ్కో భీ ఇకట్టే లేకే అంబేద్కర్ సాహబ్ నే జో రాస్తా దిఖాయా, అల్టిమేట్లీ వహీ రాస్తే పే ఆజ్ తెలంగాణ బనా సర్. బట్ ఏక్ బాత్ మే జరూర్ కర్నా చాతా హూం, సబ్సే జ్యాదా జిక్ర్ అంబేద్కర్ జీ కా యహాన్ పే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మే 2014 మే కియా గయా, వో ఇస్లియే క్యూంకి యహాన్ పే ఏక్ బహుత్ బడా డిబేట్ చల్ రహా థా, ఏక్ నయా రాజ్య అగర్ బన్నా హే, నయా రాజ్య అగర్ బనానే కా హే పార్లమెంట్ కో, తో జో ఉస్సే పెహలే జో రాజ్ జిస్కా బట్వారా హోగా ఉస్ అసెంబ్లీ కా రెజల్యూషన్ జరూరీ హే కి నహీ, ఇస్ బాత్ పే బహుత్ చర్చా హుయీ సర్ యహాన్ పే. బట్ వాట్ కేమ్ టు అవర్ రెస్క్యూ, ఆనాడు అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆంధ్ర ప్రాంతానికి 175 సీట్లు ఉంటే తెలంగాణకు 119 సీట్లు ఉన్నాయి, మరి మెజారిటీ శాసనసభ్యులు వారుకున్నప్పుడు ఏ కోశాన ఏ పరిస్థితుల్లో కూడా శాసనసభ తీర్మానం మెజారిటీ ఆ తీర్మానం అయితే వచ్చే అవకాశం లేదు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని. ఆ పరిస్థితుల్లో ఆనాడు ఈ చర్చ వచ్చినప్పుడు, అసెంబ్లీ తీర్మానం కావాలని చర్చ వచ్చినప్పుడు వి ఆల్ వెంట్ బ్యాక్ టు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్ సార్, అండ్ ఇట్ ఈస్ దెన్ వీ రియలైజ్డ్ హౌ ప్రిసైన్షియస్ అండ్ హౌ ఫోర్ సైటెడ్ డాక్టర్ బాబా సాహెబ్ వాస్, బికాస్ డ్యూరింగ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్, అప్పుడే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో బాబాసాహెబ్ గారు బలంగా వాదించినారు, ఒకవేళ పెద్ద రాష్ట్రం నుంచి ఒక చిన్న రాష్ట్రం ఏర్పడాలంటే పెద్దల రాష్ట్రం తీర్మానం అవసరం అని మీరు భావించి అది కావాలి అని ఒకవేళ కండిషన్ పెడితే టిరనీ ఆఫ్ మెజారిటీ విల్ కంటిన్యూ, మెజారిటీ ఎప్పటికి కూడా తొక్కేస్తుంది, మైనారిటీని తొక్కేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో అది మంచిది కాదు, చిన్న రాష్ట్రాల్లోనే ఖచ్చితంగా
మనకు న్యాయం జరుగుతుంది అని బలంగా వాదించిన మహానాయకుడు మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ గారు. వారు కనుక ఆనాడు రాజ్యాంగాన్ని రచించే క్రమంలో ఈ నిబంధనను కనుక ఆలోచించి పెట్టకపోయింటే ఈరోజు తెలంగాణ ఏనాటికి కూడా ఏర్పడేది కాదు. శాసనసభ తీర్మానం ఖచ్చితంగా కావాలి అనే కండిషన్ కనుక పెట్టే ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏనాటికి కూడా ఏర్పడే పరిస్థితి లేదు. కాన్స్టిట్యూషన్ అమెండ్ అయితే తప్ప ఏర్పడే పరిస్థితి లేదు. అంటే అంతటి మరి మహానుభావుడు దార్శనికుడు. ఇంకా ఇక్కడ ఈశ్వరి బాయి గారి గురించి ఒక మాట చెప్పాలి. కౌన్సిలర్గా జీవితాన్ని ప్రారంభించి 51లో హైదరాబాద్ మున్సిపాలిటీకి స్వతంత్రంగా ఇండిపెండెంట్గా కౌన్సిలర్ గెలిచినారు. మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీలకు ఇప్పుడే లక్ష్మయ్య గారు గుర్తు చేసినట్టు దూరంగా ఉన్నారు, అధికారం దగ్గర కూడా పోలేదు. అల్టిమేట్లీ 67లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున శాసనసభ్యురాలుగా, 72లో అప్పుడే మొదటి దఫా తెలంగాణ ఉద్యమం ఆనాడు ఒక రకంగా ప్రజలను నిరాశకు గురి చేస్తూ ఒక అసంపూర్ణమైన భావనతో ముగిసింది అనిపించినప్పటికీ 72లో మిగతా వాళ్ళు రాజీ పడ్డా, తాను మాత్రం రాజీ పడకుండా పోరాటం చేసిన ధీర వనిత ఈశ్వరి బాయి గారు అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తాను. చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ రాజీ పడ్డారు. 11 మంది పార్లమెంట్ సభ్యులు గెలిస్తే అందరూ కూడా రాజీ పడిపోయినారు. కానీ 72లో ఈశ్వరి బాయి గారు సంపూర్ణ తెలంగాణ సాధన సమితి తరఫున పోటీ చేసి మళ్ళీ శాసనసభ గెలిచి తెలంగాణ వాణిని మళ్ళీ ఒక్కసారి 72లో ఆనాడు అయిపోయింది అనుకున్న తెలంగాణ ఉద్యమానికి కూడా దన్నుగా నిలబడి మరి చాలా మందిలో మరి అప్పుడప్పుడు దీపం ఆరిపోతుంటే కొంతమంది మినుకు ఆరిపోతున్నప్పుడు నిలబెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ పద్ధతిలో ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన నాయకురాలు, ఆ భావజాల వ్యాప్తికి కృషి చేసిన నాయకురాలు, రాజీ లేని వైఖరితో ఆనాటి పెత్తనాన్ని పెత్తందారి పరిస్థితిని ప్రశ్నించిన నాయకురాలు ఈశ్వరి బాయి గారు. ఇంకో మాట కూడా అన్నారని చెప్తా ఉన్నారు, నేను నిన్న బ్రిటిష్ వాళ్ళనే అహింసతో పారదోలిన ఈ దేశంలో తెలంగాణ ముద్దు బిడ్డలపై తూటాల వర్షం కురిపిస్తారా అని చెప్పి శాసనసభలో నిలదీసిన నాయకురాలు ఈశ్వరి బాయి గారు అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంటే ఈ రకంగా ఒక వ్యక్తి ఎన్నో రకాల వివక్షలు, ఎన్నో రకాల ప్రతికూలతలు, ఎన్నో రకాల అవరోధాలు అన్నింటినీ అధిగమించి ఒక మహిళ అనే ఒక వివక్ష, దళిత మహిళ అనే ఇంకో వివక్ష, ఏ పార్టీ కాదు ఇండిపెండెంట్ భావజాలం, స్వతంత్ర భావజాలం, కాంగ్రెస్ రిపబ్లిక్ ఇంకొక మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ కాదు, వాటన్నింటినీ కూడా ధిక్కరించి స్వతంత్ర భావజాలంతో ఎదగడం, అల్టిమేట్గా అంతటి స్థాయికి పోవడం అనేది సామాన్య విషయం కాదు. ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఇంకోవైపు మరి తన తనయ్యను కూడా ఒక అరుదైన వ్యక్తిత్వం కలిగిన నాయకురాలుగా తీర్చిదిద్దడం, ఇవన్నీ కూడా సామాన్యమైన విషయాలు కాదు. ఇంకొక మాట కూడా సందర్భంగా చెప్పక తప్పదు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనే తెలంగాణ అస్తిత్వ సాంస్కృతిక ప్రకటన, ఈ తెలంగాణ అస్తిత్వ పునరుజ్జీవనం ఇమిడి ఉంది అనే మాట ఇందాక పెద్దలు కూడా చెప్పడం జరిగింది, లక్ష్మయ్య గారు, చక్రపాణి గారు కూడా. దాని వెనకాల ఉన్న భావన ఏంటంటే మన వాళ్ళు ఎంతోమంది ఇట్లాంటి వాళ్ళు చాలా ప్రముఖంగా, చాలా గట్టిగా, చాలా స్వతంత్రంగా, ధీరోదత్తంగా పోరాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వారి చరిత్ర అయిన ఏనాడు కూడా చరిత్ర, దేర్ ఇస్ అ సేయింగ్, హిస్టరీ ఆల్వేస్ గెట్స్ రిటన్ బై ద విక్టర్. చరిత్ర అనేది గెలిచిన వాడు ఏది రాస్తే అదే చరిత్ర సాధారణంగా. కానీ ఈరోజు తెలంగాణ తన కాళ్ళ మీద తాను నిలబడతా ఉంది కాబట్టి, తన స్వయం పాలనలో తను ముందుకు పోతా ఉంది కాబట్టే ఈరోజు ఈశ్వరి బాయి గారి శత జయంతి ఉత్సవాలను కూడా ప్రభుత్వం సాధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరుపుకుంటా ఉన్నాం, అధికారికంగా జరుపుకుంటా ఉన్నాం. ఒక శత జయంతి మాత్రమే కాదు, జయంతి వర్ధంతి మాత్రమే కాదు. ఈరోజు పివి నరసింహారావు గారు తెలంగాణ కాదు మొత్తం భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ, కానీ ఆయనకు కూడా తగిన గౌరవం లభించలేదు. ఈరోజు మన ప్రభుత్వం వారి పేరును కూడా ఒక యూనివర్సిటీకి పెట్టుకొని వారిని కూడా స్మరించుకుంటూ ప్రమాణం ముందుకు పోతా ఉన్నాం. కాక వెంకటస్వామి గారు వారికి కూడా పూర్తి స్థాయిలో గౌరవం ఆనాడు లభించకపోయినప్పటికీ మరణానంతరం ఈరోజు ట్యాంక్ బండ్ మీద కూడా వారి విగ్రహాన్ని పెట్టుకొని వారిని కూడా గౌరవించుకుంటూ వారి సేవలను కూడా స్మరించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ఆచార్య జయశంకర్ గారు ఒకరు ఇద్దరం కాదు, అంటే మనకు కూడా ఎంతోమంది నాయకులు నాయకురాళ్ళు ఉన్నారు, వారందరూ కూడా భవిష్యత్ తరాలకు వారిని గొప్పగా స్ఫూర్తిగా తీసుకునే ఒక అవకాశాన్ని మనం కనుక అందిస్తేనే. లక్ష్మయ్య గారు ఒక గొప్ప సూచన చేసినారు, శత జయంతి అంటే అక్కడో ప్రోగ్రాం ఇక్కడో ప్రోగ్రాం టోకెన్గా చేయడం కాదు, పిల్లలకు వివరిద్దాం, వచ్చే తరాలకు వివరిద్దాం, వారి జీవితాన్ని వారితో అనుభవాలు పంచుకున్న పెద్దలతో అవన్నిటి సమాహారంగా ఒక మంచి పుస్తకాన్ని తీసుకొద్దాం, అది ఒక వాల్యూమా రెండు వాల్యూమ్సా తీసుకొని వద్దాం. వారి 2018 వరకు అంటే 1 ఇయర్ కూడా ఇదంతా జరిపి 2018 ఈనాటికి కరెక్ట్గా మళ్ళీ డిసెంబర్ 1 నాటికి ఆ పుస్తకాన్ని తీసుకొస్తే
భవిష్యత్ తరాల పిల్లలకు అందించవచ్చు ఒక మంచి సూచన వారు ఏదైతే చేశారో తప్పకుండా దాని గౌరవం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అమలయ్యే విధంగా వ్యక్తిగతంగా నేను కూడా శ్రద్ధ తీసుకుంటానని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు శ్రీమతి గీతారెడ్డి గారు మాట అన్నారు, నేను ఎక్కువేం కోరలేదు, రెండే కోరినాను. ఒకటి, ఒక బహుముఖ ప్రజ్ఞాశాలైన నాయకురాలు, వారి పేరును మనం ఒక మహిళా కళాశాల కనుక పెడితే బాగుంటుంది, అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చినట్టు అవుతుందని చెప్పి నేను విజ్ఞప్తి చేసినాను. మరి ముఖ్యమంత్రి గారు ఏ కాలేజీకి పెడితే బాగుంటుందో అడిగినారు, నన్ను చెప్పమన్నారు, నాకు తెలుసు అన్నారు. కాబట్టి వారు కనుక సమాచారం ఇస్తే వెను వెంటనే దాన్ని కూడా అతి త్వరలోనే అమలయ్యే విధంగా చూసే బాధ్యతను కూడా వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ప్రకాష్ జీ, అంబేద్కర్ సాహబ్ అగర్ నహీ కాన్స్టిట్యూషన్ మే అగర్ టెరెనీ ఆఫ్ మెజారిటీ కే బారే మే సోచ్తే నహీ ఔర్ హమే అగర్ ఏక్ ప్రొవిజన్ దేతే నహీ తో ఆజ్ తెలంగాణ బంతి నహీ. టు పే ఆర్ రెస్పెక్ట్స్ టు బాబా సాహెబ్ సర్, వీ హవ్ డిసైడెడ్ టు ఇన్స్టాల్ ద టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్. 125 ఫీట్ కి ఏ బహుత్ బడి మూరత్ యహాన్ పే హమ్ లోగ్ హైదరాబాద్ మే కర్నే కి ప్రయాస్ మే అభి హై సర్, శాయద్ ఏక్ సాల్ కే అందర్ వో భీ హో జాయేగా. మే జరూర్ గవర్నమెంట్ కి తరఫ్ సే ఆప్కో నిమంత్రణ దేతా హూం, ఆప్ భీ ఇస్మే ఆప్కా ఇన్పుట్ దీజియే, క్యూంకి ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వీ రిసీవ్ యువర్ ఇన్పుట్స్ అండ్ యువర్ బ్లెస్సింగ్ ఫర్ దిస్ ఇనిషియేటివ్ సర్. వీ వుడ్ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ ఆల్సో గివ్ సమ్ టైమ్ సో దట్ వీ కెన్ ప్రెజెంట్ ఇట్ టు యూ అండ్ యూ కెన్ ఆల్సో బ్లెస్ ఇట్ సర్. ద అదర్ థింగ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు పుట్ అప్ సర్, హమారే యహాన్ ఔర్ భీ బహుత్ సారే లీడర్స్ హై, దళిత్ లీడర్ హై సర్, భాగ్యరెడ్డి వర్మ గారు, బిఎస్ వెంకట్రావు గారు, అరిగే రామస్వామి గారు. భాగ్యరెడ్డి వర్మ గారి గురించి అయితే ముఖ్యమంత్రి గారే స్వయంగా ఎన్నో వేదికల్లో కూడా చెప్పినారు, వారిని కూడా స్మరించుకొని గౌరవించుకోవాల్సిన అవసరం. ఇందాక నేను చెప్పింది అదే, హిస్టరీ ఆల్వేస్ గెట్స్ రిటన్ బై ద విక్టర్. ఈరోజు తెలంగాణ తన చరిత్రను తాలే రాసుకునే ఒక స్థితిలోకి వచ్చింది, అంటే దానికి కారణం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం మాత్రమే. కాబట్టే మన నాయకులు మన మహనీయుల చరిత్రను గ్రంథస్థం చేసే క్రమంలో తప్పకుండా ఈశ్వరీ బాయి గారి చరిత్రను కూడా గ్రంథస్థం చేయడం కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఆ బాధ్యత కూడా తీసుకొని చేస్తుందని చెప్పి కూడా మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి వారి కుమార్తె ఈరోజు వారి పేరుకు తగ్గ విధంగా వారి పేరు నిలబెట్టే విధంగా మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా అహరహం శ్రమిస్తున్న శ్రీమతి గీతారెడ్డి గారికి హృదయపూర్వకంగా మళ్ళీ ఒక్కసారి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు, నమస్కారాలు.